सहनावतु सहनौ भुनक्तु सह वीर्यंकरवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। భావన అయినా లేకపోతే ఈశ్వర కల్పనైనా అది కల్పనగా భావించినంతసేపు పర్లేదు, కానీ అది నిజమనుకుంటే కల్పన అనిపించదు, అది నిజంగానే ఉంటుంది. స్వకాలే సత్యవద్భాతి మనం అనేసుకోవచ్చు. ఏంటంటే ఈ ప్రకృతి భావన అలానే ఈ శరీరం ఈ చతుర్వింశతి తత్వాలతో కూడుకుని ఇది ఈశ్వర కల్పన అనేస్తాం, కానీ అన్నంత సులభంగా ఇది వదిలించుకోగలిగింది కాదు. ఎందుకనంటే అది కల్పన అని మనం ఇందులో తాదాత్మ్యం చెందలేదు, ఇది నిజము అనుకునే దీంట్లో బ్రతుకుతూ వచ్చాం. ఇంతకాలంగా దీన్ని నిజము 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 అని నిర్ధారణ చేసుకున్నది, ఇప్పుడు ఒక్కసారి శాస్త్రవాక్యం వచ్చి మన బుద్ధికి అనిపించేలా చెప్పినప్పటికీ కూడా మన బుద్ధిలో ఇది విన్నప్పుడు కరెక్టే, దేహం ఇది కల్పనే కదా, చతుర్వింశతి తత్వాలే, ఇది ఈశ్వర కల్పన, ఇది సత్యం కాదు, తాత్కాలికమైందని అనిపించినప్పటికీ కూడా దీని పట్ల ఆ భ్రాంతిజ తాదాత్మ్యం అనేది పోదు. ఇక్కడ రెండు రకాల తాదాత్మ్యాల్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకటి సహజ తాదాత్మ్యము, రెండు కర్మజ తాదాత్మ్యము. ఒకటి సహజ తాదాత్మ్యము, రెండు కర్మజ తాదాత్మ్యము. ఇది కాకుండా ఇంకొకటి ఉంది మూడోది, అదేంటంటే భ్రాంతిజ తాదాత్మ్యం. కర్మజ తాదాత్మ్యము అని అంటే అర్థం ఏంటంటే కర్మ వల్ల కలిగినటువంటి తాదాత్మ్యం. ఈ శరీరం ఇంద్రియాలు ఇవన్నీ దేనికి పుట్టింది, దేని వల్ల ఉత్పత్తి అయింది? కర్మ, జీవుడి యొక్క కర్మ ఫలం వల్ల. ఆ జ్ఞానంతో ఉండి వాడు చేసే కర్మలన్నీ వాడికి అంటి, దాని యొక్క ఫలాల వల్ల ఇదిగో ఈ శరీరాదులన్నీ వచ్చాయి. అంతేకాదు ఇంకొకటి, ఈ కర్మ వల్ల వచ్చింది కనుక రాత్రి పడుకున్నప్పుడు హాయిగా ఉంటున్నాడు, ఉదయం లేవగానే ఏది లేపుతుంది వీనంటే కర్మ లేపుతుంది. ఉత్తిష్ట ఉత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడ ధ్వజ ఉత్తిష్ట కమల ఆకాంత త్రైలోక్యం మంగళం గురు, లేవయా నువ్వు లేచి చాలా పనులు చేయవలసిందని కర్మ వీణ్ణి లేపుతుంది. దీన్ని కర్మజ తాదాత్మ్యము అంటారు. సహజ తాదాత్మ్యము అని అంటే బాగా చూడండి, నాకు ఆకలిగా ఉంది, నాకు దప్పికగా ఉంది, చూసారు అదేంటి సహజం, అది మన ఆకలి మన దప్పిక మన యొక్క నేచురల్ నీడ్స్ ఇవన్నీ ఉంటాయి చూసారా, అది అవంతా కూడా సహజంగా తాదాత్మ్యం జరుగుతుంది. ఎప్పుడైతే కర్మజ తాదాత్మ్యం అంటూ ఉందో సహజ తాదాత్మ్యం కూడా ఉంటుంది. శాస్త్రం కర్మజ తాదాత్మ్యాన్ని తీసేయట్లేదు, సహజ తాదాత్మ్యాన్ని తీసేయమనట్లేదు. దేన్ని తీసేయమంటుంది తెలుసండి? భ్రాంతిజ తాదాత్మ్యం, అది మనం పెట్టుకుంది, జీవుడు పెట్టుకుంది భ్రాంతిజ తాదాత్మ్యం. అంటే భ్రాంతి వల్ల కలిగిన తాదాత్మ్యం ఏమిటి? ఈ దేహమే నేను అని. నేను కాదని ఎలా అంటారు స్వామి మీరు, ఈ దేహం నేను కాదని? ఈ దేహం మీరు కారా? నేను కాను. మరి ఇంకేమిటిది? ఇది నాది. నాది అనడం వేరు, నేను అనడం వేరు. ఇప్పుడు ఈ కుడి చెయ్యి ఏమిటోనండి, నా కుడి చెయ్యి నిన్నటి నుంచి కొద్దిగా ఇబ్బంది పెడుతుంది. నా కుడి చెయ్యి అంటే నాకు సంబంధించింది మాత్రమే. నా కాలు, నా కన్ను అంటే ఇంద్రియాలని కానీ దేహం కానీ. ఏమిటోనండి, నా గుండె ఒక 1 ఇయర్ వరకు చాలా బాగా పనిచేసిందండి, 1 ఇయర్ నుంచి నా గుండెకి కొంత ఇబ్బంది వచ్చి, అంటే నాది అన్నప్పుడు అదేంటది? సంబంధం మాత్రమే. అది సంబంధించినదే కానీ అది నేను కాను. నా భార్య అంటే నేనేనా? నా భర్త నేనా? కాదు, నాకు సంబంధించింది. అలాగనే నా దేహము ఏమైంది అక్కడ? నాకు సంబంధించింది. కానీ ఇక్కడ ఎలా అనిపిస్తుంది అంటే నాకు సంబంధించింది లాగా ఉందా? ఇది కాదు, నేనే ఇది. దాన్ని భ్రాంతిజ తాదాత్మ్యం. ఇప్పుడు అర్థమైందా? 5 రకాల భూతాలు పడుతున్నాయి, 5 రకాల భూతాలని వదలగొడుతున్నామంట భూత వైద్యుడికి.
దేహం ప్రాణమపీంద్రియాణ్యపి చలాం బుద్ధిం చ శూన్యం విదుః స్త్రీ బాలాంధ జడోపమాస్త్వహమితి భ్రాంతా భృశం వాదినః మాయా శక్తి విలాస కల్పిత మహావ్యామోహ సంహారిణే తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. క్లియర్గా ఉంది. దేహం మొట్టమొదటి భూతం, భ్రాంతి. దేహం, ఈ దేహం నేను, ఈ దేహం నేను అనుకున్నాను కనుక గౌరోహం ఎర్రగా ఉన్నాను, కృషోహం బక్కచిక్కున్నాను, స్థూలోహం బాగా ఒళ్ళు బలిసింది నాకు. అక్కడ సన్నటి వాడిని చూసి ఇంకోటి చూడండి, గొప్ప విషయం ఏంటంటే నేను తెల్లటి వాడిని వీడికి అనిపించట్లేదు, అక్కడ ఏదో నల్లని రంగు కనిపిస్తే ఇది తెల్లదిగా అనిపిస్తుంది. అంతేనండి, బాగా ఆలోచించుకోండి. ఇప్పుడు వీడికన్నా తెల్లని వాడు వచ్చాడు అనుకోండి, ఇటు పక్కకి ఏమైపోతుంది? వీడు చాలా పొడుగ్గా అనిపిస్తాడు ఎప్పుడు, వీడి పక్కన పొట్టేడు ఉంటే. ఇప్పుడు వీడికన్నా పొడుగువాడు వచ్చాడు అనుకోండి, అప్పుడు వీడేంటి? శుష్కోహం కృషోహం, నేను పొట్టివాడిని. అంటే ఇది కూడా బయట చూసి దాన్ని ఆరోపణ చేసుకుంటున్నా. అర్థమైందే? ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే, ఇప్పుడు నేను తెలుపో నలుపో లేకపోతే బ్రౌనో ఏదో పక్కన పెట్టండి. ఇప్పుడు నేను నలుపు అనడానికి కారణం బయట తెల్లదాన్ని చూసి, నేను తెలుపు అనడానికి కారణం బయట ఉన్న నల్లదాన్ని చూసి. అంటే కంపారిజన్లో నేను భావించుకుంటున్నానే కానీ స్వతహాగా ఉన్న నా రంగును నేను అనుభవించట్లేదు. ఇది ఎంత పెద్ద భ్రాంతి అండి, చెప్పండి చెప్పండి, ఎంత పెద్ద భ్రాంతి. బయట ఉన్న పొట్టివాడిని చూసి అబ్బో నేను పొడుగ్గా ఉన్నాను అనుకుంటున్నావు. నీ పొడుగును నువ్వు గుర్తించట్లేదు, బయట ఉన్న పొట్టిదానితో నువ్వు పోల్చుకొని నువ్వు పొడుగు అనుకుంటున్నావు. బయట నీకంటే పొడుగు వాడు వస్తే దాంతో పోల్చుకొని నేను పొట్టివాడు అనుకుంటున్నావు. అంటే ఇది కల్పన కాదా మరి, చెప్పండి. బయట ఎవరన్నా బాగా సన్నగా ఉన్నారనుకోండి, అబ్బా బొమ్మలాగా ఉన్నారండి, నేను చూడండి ఇదలావు. అది ఇప్పుడు మనకన్నా గంటల గంటలు ఎవరన్నా దిగారనుకోండి, ఆ గుమ్మం కూడా పట్టకుండా వాళ్ళు నడిచొస్తుంటే అసలు మొత్తం భూమి అంతా కూడా అదిరిపోయేలాంటి వాళ్ళు. వాళ్ళు దిగారనుకోండి, అప్పుడు మనం ఏమనిపిస్తాం? ఎంత నయమండి అసలు, వీడేంటండి బాబు ఈ ఒళ్ళు ఎలా మోస్తాడని అంటాం మనం. గౌరోహం కృషోహం స్థూలోహం ఇవన్నీ ఎలాగా ఎలా గుర్తిస్తున్నాం? నేను పొడుగు వాణ్ణి, దాని కొలత ఏమిటి? నా పొడుగుకి కొలత లేదు, బయట ఉన్న పొట్టిదాన్ని పెట్టుకుని కొలత పెట్టుకుంటున్నాను. నేను తెల్లగా ఉన్నాను, వాట్ ఈస్ ది కంపారిజన్? వాట్ ఈస్ ది మెజర్మెంట్ ఆఫ్ యువర్ కలర్? నీ కాంప్లెక్షన్కి మెజర్ ఏమిటి? బయట నాకంటే కొద్దిగా షేడ్ తక్కువగా ఉంటే దాన్ని పెట్టుకుని నేను తెల్లగా ఉన్నాను. బయట దాన్ని మనం పోల్చుకుని మనం కొలత పెట్టుకుంటున్నాం, నిజానికి మనకంటూ మనకు కొలత ఏది లేదు. కాబట్టి ఇది ఎంత నిజమా కాదా చెప్పండి, కాదంటారే చెప్పండి. ఇప్పుడు పుట్టినప్పటి నుంచి అందరికీ జుట్టు తెల్లగా ఉందనుకోండి, ఇంకా డయ్యే అక్కర్లేదు, ఎవడు చావక్కర్లేదు. డై అంటే ఏంటి? చావడం. నేను ట్రైన్లో వెళ్తుంటే ఒకసారి చెప్పాను అనుకుంటా, ట్రైన్లో వెళ్తుంటే ఇద్దరు భార్యాభర్తలు కూర్చున్నారు, వాళ్ళు ఎక్కడో దిగాలి. వాళ్ళు ముందు ఆవిడ వెళ్ళింది, నేను అలా కూర్చున్నాను, పాప నాతో మాట్లాడుతున్నారు ఎక్కడ స్వామీజీ ఏంటని. ఆవిడ వెళ్ళి లోపల బాత్రూమ్ నుంచి ఒక అరగంట 30 గంట పడేసింది, మా ఇంకా ఎక్కువే లోపల నుంచి వచ్చింది అనమాట ఆవిడ. నెక్స్ట్ డే వాళ్ళు ఒక ఫంక్షన్కి వెళ్తున్నారు, ఇక్కడి నుంచి ఢిల్లీ వెళ్తున్నాను, వాళ్ళు ఎక్కడో దిగాలి నాగపూర్ ఎక్కడో. ఆవిడ పాపం వెళ్ళారు బాత్రూమ్కి వెళ్ళి, ఒక గంట సేపు తర్వాత వచ్చాయి అనమాట. వచ్చిన తర్వాత చూస్తే నాకు ఆశ్చర్యంగా ఉంది ఆవిడ చూస్తుంటే, మారిపోయింది ఆవిడ. ఆవిడ అంటుంది, హనీ డిడ్ ఐ డై వెల్? నేను బాగా వచ్చానా? నాకు అనిపించింది ఇది డై డై అంటుంది, ఏంటిది చచ్చాను అని అడుగుతుంది. నాకు అర్థం కాలేదు. వీడు వెళ్ళాడు మళ్ళీ, వీడిలో గంట తర్వాత వచ్చాడు ఆ సంచి పట్టుకుని. వీడు వచ్చి, హనీ డిడ్ ఐ డై వెల్? నాకు అప్పుడు అర్థమైంది, ఏంటి నేను చచ్చానా నేను చచ్చాను, ఎవడ అడగడు కదా బతుకున్నవాడు, అందులో ప్రేమగా అడుగుతున్నాడు. పోనీ ఎవడన్నా నువ్వు చచ్చిందానా అని అంటాడు, లేకపోతే చచ్చినవాడా అని అంటుంది. ఎవరికి వాళ్ళు నేను బాగా చచ్చానా, డిడ్ ఐ డై వెల్?
ఈ చావడిలో బాగా చావడం ఏంటుంది వెదవల్లగా చావడమే కదా. ఎందుకంటున్నారా ఎందుకంటున్నారా నాకు నాకు ఇంగ్లీష్ గ్రామర్ పట్టుకుని ఆలోచిస్తున్నాను. అది కాదు, అక్కడ జరిగింది ఏమిటి, అది ఇది రంగేశం, దాన్ని డైయింగ్ అంటారన్నమాట. నన్ను ఏమంటారు, హెయిర్ డైయింగ్. అంటే నిజంగా నాకు అర్థమయ్యేది కాదు ఎందుకు డై 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 అంటారంటే, తెల్లదనాన్ని చంపుతున్నారు, నల్లదనాన్ని పుట్టిస్తున్నారు. జాతస్యహి ధ్రువ మృత్యు, మళ్ళీ ఇది పుట్టింది మళ్ళీ చూస్తున్నారు, మళ్ళీ అప్పుడు డిడ్ ఐ డై వెల్, మళ్ళీ వీడు చంపాలి దాన్ని, ఇవి పుట్టించాలి దాన్ని చంపాలి. ఇన్ని దేహజ తాదా వీళ్ళు కూడా కుర్రాలు చూస్తుంటారు, అరే కారులో కూర్చున్నారు, అక్కడ కారు ఏంటంటే లోపలమే ఉండేది కనపడదు, బయటికి మటుకు వాడి ప్రతిబింబం కనిపిస్తుంది, వాడు స్కూటర్లో నిలబడినాడు సిగ్నల్ దగ్గర, వాడు బాగా దువ్వుకున్నాడు దువ్విని తీసి, బ్రహ్మాండంగా ఉన్నాడు అనుకున్నాను, మళ్ళీ అది చేయబిట్టలా ఒక లాగు లాగా ఈ కోడి బొచ్చు వచ్చి పడుతుంది, అలాగా అలా వచ్చి పడుతుంది. బాగున్నదాన్ని ఊరుకునేది, అంటే ఈ రోజుల్లో ఫ్యాషన్ అంటే చెడదొబ్బడమే ఫ్యాషన్ అన్నమాట, పనికి మాలినట్టు చేస్తేనే ఫ్యాషన్. దేహజ తాదాత్మ్యాలు ఏమిటి, దేహజ తాదాత్మ్యం. ఇంకా ఈ దేహం ఇలా ఉంటే దీనికి పోనీ రంగులు రాసి దీనికి ఏవో చేస్తున్నారు, పోనీ వదిలేద్దాం. బట్టల మీద వ్యామోహం, ఎంత వ్యామోహమో బట్టల మీద. కొంతమంది ఇళ్లలో గిన్నెలు తట్టలు బుట్టలన్నీ కొనుంటారు, అవన్నీ శుభ్రంగా తోమడం వారానికి ఒకసారి, అటకెక్కించడం, వెళ్ళిన వాళ్ళందరికీ చూపించడం, ఏంటమ్మా ఇన్ని నగలేసుకుని వస్తున్నారు తప్పు ఇబ్బంది కదా అని, ఇదే డూప్లికేట్ అని. సరేమ్మా ఒరిజినల్ ఎంత, లాకర్లో ఉన్నాయి, అవన్నీ లాకర్లో ఉంటుంది, డూప్లికేట్ అని మెడ మీద ఉంటుంది, దాని ఇమిటేషన్స్ అనేది. దొంగోడికమ్మా ఇది ఇమిటేషనా, నిలబడి ఒక నిమిషం ఆగని ఇలా గోకేం పట్టుకెళ్తాడు, ఒక్క ఏసేసి పట్టుకుపోతాడు వాడు, ఎందుకు ఇవి అంటే నగలను చూపించుకోవాలి, కానీ ఒరిజినల్ వేసుకుంటే దొంగ పట్టుకుపోతాడు బెంగ, అందుకని ఇమిటేషన్స్ వేసుకోవాలి. ఇమిటేషన్స్ అని తనకు తెలుసు కదా, ఇంకా ఆనందం ఏమిటి, ఆనందం ఆవిడికి కాదు, చూసిన వాళ్ళందరూ ఆవిడని చూసి ఆహా అనుకుంటే ఆవిడకి ఆనందం. డబ్బు ఎంత తినేస్తారండి మీ బ్రతుకునంత, ఒకసారి క్యాలిక్యులేట్ చేయండి, సరిపోదు, కావాలి 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 కావాలి. కాబట్టి ఇవంత దేనివల్ల వచ్చింది, భ్రాంతిజ తాదాత్మ్యం. బాగా చూడండి ఏమిటిది, భ్రాంతిజ తాదాత్మ్యం. అది మనిషికి పోవాలనంటే ముందు దేహం మీద అవగాహన కుదరాలి. అందుకనే ఇక్కడ శంకరులు ముట్టుకోవడమే ముందు దేహం ప్రాణం ఇంద్రియాణి చలాం బుద్ధి శూన్యం విదుహు, లోపలికి ఒక్కొక్క స్టెప్ లోపలికి వెళుతున్నారు ఆయన. దేహాన్ని ముందు మనం నేను అనుకుంటున్నాను, దేహమే నేను అని భావిస్తున్నాడు కదా, బాగా గ్రహించండి. దేహమే నేను అని భావిస్తే దీనికి ఏమి చేతనత్వం లేదు, ఈ దేహం సత్యం కాదు. అంతేకాదు ఈ దేహంతో స్త్రీ, నేను బాలుణ్ణి నేను వృద్ధుణ్ణి దేన్ని దృష్టిలో పెట్టుకుని అంటున్నాడు, దృష్టిలో పెట్టుకుని నేను స్త్రీ అని అనుకోండి, ఎవరిని దృష్టిలో పెట్టుకుని అని చెప్పండి స్త్రీ అని, బయట పురుషుణ్ణి దృష్టిలో పెట్టుకుని. అసలు ఈ లోకంలో పురుషుడే లేడు, ఉండేది స్త్రీ అనుకున్నప్పుడు నేను స్త్రీ అనుకుంటుందా, ఇంకెందుకు. నేను స్త్రీ అనిందనంటే గుర్తుపెట్టుకోండి, బయట పుంస్త్వాన్ని చూసింది కనుక ఇక్కడ స్త్రీత్వం. వీడు నేను మగవాడు అనంటే దేని దృష్టిలో పెట్టుకుని, బయట స్త్రీని చూడబట్టి. మనం ఏది అన్నా బయట ఉన్నదాన్ని దృష్టిలో పెట్టి కంపారిటివ్గా మనం భావాలు మనం వ్యక్తం చేస్తున్నామే కానీ రియాలిటీ వైజ్ కాదు, అవునా, అర్థమైందా. ఇది తెలుపు అన్నామంటే బయట ఏదో నలుపు ఉంది, ద్వంద్వయుతమయ్యుంది, కాబట్టి ఆ ద్వంద్వాలనే మనం సత్యం అనుకుంటున్నాం, ఆ ద్వంద్వ భావాలనే మనం సత్యంగా భావిస్తున్నాం. కాబట్టి ఇక్కడ మనం ఊహించుకునేవన్నీ కూడా బయట చూసి దాన్ని మనం కంపేర్ చేసుకుని మనం భావించుకుంటున్నాం, కాబట్టి అది కల్పన కాదా, కల్పన. కాబట్టి దేహం పట్ల ఉండేటువంటి ఆ భ్రాంతిజ తాదాత్మ్యాన్ని శంకరులు తొలగించమంటున్నారు. నాహం దేహం కోహం సోహం, రమణ మహర్షి అంటారు.
నాహం నేనిది కాదు, ఏమిటి దేహం నేను ఈ దేహాన్ని కాను, మరి కోహం మరి ఎవడిని సోహం. ఎంత గొప్ప మంత్రం చూడండి, నాహం దేహం కోహం సోహం. ఈ దేహం నేను కాదని ఎందుకంటున్నాను, ఈ దేహానికి 6 వికారాలు ఉన్నాయి, అస్థి జాయతే వర్ధతే విపరిణమతే అపక్షీయతే వినశ్యతి. అంటే 6 వికారాలు అంటే, వికారాలంటే ఇంకోలా అనుకోకండి, అసహ్యం అనుకోకండి. వికారము అని అంటే మాడిఫికేషన్స్, మార్పులు, పరిణామం. 6 రకాలుగా పరిణామాలు పొందుతుంది. బాగా చూడండి, అస్థి జాయతే వర్ధతే విపరిణమతే అపక్షీయతే వినశ్యతి. ఈ 6 వికారాల్లో నేనున్నాను. తండ్రి గర్భంలో ధాతు రూపంలోనూ ఉన్నాను, అది తల్లి గర్భంలోకి ప్రవేశించి పిండంగా ఉత్పత్తి అయినప్పుడు ఉన్నాను, కళ్ళు ముక్కు కాళ్ళు చేతులొచ్చి ఒక శిశువు రూపంలోనూ ఉన్నాను, ఆవిడ ప్రసవించిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఉన్నాను, ఎదుగుతున్నప్పుడు ఉన్నాను, ఒక యవ్వన దశకు వచ్చినప్పుడు ఉన్నాను, ప్రౌఢ దశకు వచ్చినప్పుడు ఉన్నాను. అర్థమైందే? అలాగనే ఒక వృద్ధాప్యంలో ఉన్నాను, తర్వాత ఇంద్రియాలు క్షీణించిపోయి బాగా క్షీణ దశకు వచ్చినప్పుడు నేనున్నాను, ఆఖరికి మరణించినప్పుడు నేనున్నాను, మరణం తర్వాత కూడా ఖచ్చితంగా నేను ఉండే తీరుతాను. కాబట్టి వచ్చిందేంటి, వాసాంసి జీర్ణాని యదావిహాయ నవాని గృహాతి నరోపరాణి. దేహం అనే బట్టల్ని మనం వేసుకుంటున్నాం, అర్థమైందే? ఎలాగా, దూది పింజ దాన్ని పేనారు, దారమైంది, ఆ రెండు దారాల్ని ఓతప్రోతం చేశారు, కడుగు పేక బట్ట కింద తయారైంది, ఆ బట్టని తీసుకెళ్లి దర్జీకి ఇచ్చాం, వాడు కొలతలు చేసి కుట్టాడు, అది వేసుకున్నాం, ఒకప్పుడు చిరిగింది అయినా కుట్టి వేసుకున్నాం, ఒకప్పుడు శిథిలం అయిపోయింది, నాశనం అయిపోయింది. దూది పింజ దగ్గర నుంచి దారమైన తర్వాత, దారమైంది పొడుగు పేకయి వస్త్రమైన తర్వాత, దాన్ని కుట్టి చొక్కా అయిన తర్వాత, వేసుకున్న తర్వాత, చిరిగిన కుట్టి వేసుకున్న శిథిలమైపోయి పూర్తిగా పోయేంత వరకు ఎలాగైతే వాడుకుని దాన్ని తీసేసి ఇంకో దాన్ని మళ్ళీ వాడుకుంటున్నామో, అలాగనే దేహం కూడా ధాతు రూపంలో ఉంది, పిండోత్పత్తి అయింది, పిండం నుంచి శిశువు రూపాన్ని ధరించింది, బయటకు వచ్చింది, ఎదిగింది, వృద్ధాప్యం పొందింది, క్షీణించింది, నశించిపోతుంది, మళ్ళీ ఇంకో దేహాన్ని తీసుకుంటా. కాబట్టి నేనెవరు, నాహం దేహం. దేహ తాదాత్మ్యం లేదు అక్కడ. ఇంద్రియాణి, ఇంద్రియాలు ఏమిటండి, ఇంద్రియాలు ఏమిటి, ఇంద్రియాలు ఏమైనా సత్యమా? దేహంలో భాగాలే ఇంద్రియాలు, ఇంకేంటి? కళ్ళు ముక్కు కాళ్ళు చేతులు ఇవన్నీ కూడా ఎందులో భాగాలు? దేహంలో అవయవాలు. అవి చెట్టునే కొట్టిపాడేసామంటే ఇంకా కొమ్మలు నరకాలి మనం. చెట్టు నరికేశారు కానీ చెట్టు చావాలంటే కొమ్మలు చచ్చిపోవాలండి, అక్కర్లేదు, చెట్టునే సమూలంగా తీసిపాడేశాం మనం. ఇప్పుడు ఏమైంది, పడిపోయింది, ఇంకా దాని కొమ్మలు నరకక్కర్లేదు, చెట్టు చచ్చిపోయినట్టే నరికేస్తే, అంతేనా? ఈ ఇంద్రియాలన్నీ కూడా కొమ్మలు లాంటివి, శాఖలు, ఇవి అవయవాలు, వీటిని నరకక్కర్లేదు. కాబట్టి ఎప్పుడైతే నేను దేహం కాదనే జ్ఞానం కలిగిందో, ఇంద్రియాలు కూడా నేను కాను. తర్వాత ప్రాణం, ఈ దృష్టిలో పెట్టుకోండి, ప్రాణం కూడా నేను కాను. ఎందుకు చెప్పండి, ప్రాణం ఎందుకు నేను కాను చెప్పండి, ఎందుకు నేను కానంటే, బయట నుంచి లోపలికి వస్తుంది, లోపలికి వెళ్ళిన ప్రాణం పంచ ప్రాణాలుగా మారుతుంది, వాటి పనులు చేసుకుని మళ్ళీ వెళ్ళిపోతుంది. అర్థమైందే? డైలీ వేజెస్ చేసేటువంటి లేబరు, ఓ ఫ్యాక్టరీకి వెళ్ళి ఈ ఫ్యాక్టరీ నాదే అన్నాడు అనుకోండి, ఒప్పుకుంటారా? అలాగనే ఇది డైలీ వేజెస్ లేబర్ అన్నమాట, వస్తుంది, లోపల పంచ ప్రాణాలు అవుతున్నాయి, పంచప్రాణాలు కూడా ప్రాణము అపానము వ్యానము ఉదానము సమానం. అంటే అరిగించడానికి ఒక ప్రాణం, అరిగించిన దాన్ని మల రూపంలో మార్చిన తర్వాత దాన్ని విసర్జించేటప్పుడు అధోగమన వాయువు అపానం, అలాగనే జీర్ణమైనటువంటి పదార్థం రక్తంగా మారితే దాన్ని అన్ని ఇంద్రియాలకి సర్దేటువంటి, అన్ని దేహంలో సమస్తానికి సర్దేటువంటిది సమానం. ఇలా ఒక గాలి లోపలికి వెళ్ళి అన్ని రకాలుగా మార్పు చెంది లోపల అన్ని క్రియలు చేసి మళ్ళీ బయటికి వెళ్ళిపోతుంది. కాబట్టి లోపల క్రియలు జరుగుతున్నాయంటే దేనివల్ల? ప్రాణశక్తి వల్ల క్రియాశక్తి. అర్థమైందే? ప్రాణశక్తి వల్ల క్రియాశక్తి. ఎందుకండి క్రియ, ఈ కదలిక ప్రాణం వల్ల కదిలిదనంటే, కదిలే గుణం గాలిలో ఉంది. వాతీతి వాయు అంటే కదిలేది ప్రాణం గనుక, గాలి అంటే ఏంటి, అలా కదులుతుంది. వాయు సర్వత్ర గోమహాన్,
మనం ఏంటంటే భ్రమతోటి ఏమిటోనండి, ఒక్క అక్కడ కదలట్లేదండి, గాలి లేదండి అంటాం. ఇంకోటి విసనకర్ర విసిరితే గాలి వస్తుంది అనుకుంటారు, చాలా పెద్ద భ్రమ అది. ఏంటి స్వామి ఇంక ఇవన్నీ మిగతా ఒప్పుకుంటా కానీ ఈ మాట అంటే ఒప్పుకుంటావా? విసనకర్ర విసిరితే గాలి రాదా? గాలి ఎక్కడి నుంచి వస్తుంది? విసనకర్ర నుంచే. చెప్పండి, బాగా వినండి, ఇది మంచి సైన్స్, ఇది ఒక మెథడ్. ఇది మన చుట్టూతా గాలి ఉంది కానీ మనకు సరిపడట్టుగా లేదది. అంటే వీచేది మన చర్మాన్ని తగలట్లేదు. ఇప్పుడు గాలి ఉంది, గాలి లేదండి స్తంభించిపోయిందని అంటే అనేవాడు చచ్చూరుకుంటాడు ముందు. వాడు గాలి లేదు స్తంభించిపోయింది అంటున్నాడంటే వాడు బ్రతుకున్నట్టే, గాలి పీల్చుకుంటున్నట్టే. అంటే ఏమిటంటే వాడి చర్మాన్ని సుఖపెట్టే గాలి తగలట్లేదు వాడికి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే విసనకర్ర తీసుకొస్తున్నాం. తీసుకొచ్చి ఏం చేస్తామంటే ఆ గాలిలో మధ్యలో పెడుతున్నాం. ఆ విసనకర్ర అటువైపు గాలి ఉంది, ఇటువైపు గాలి ఉంది. ఈ విసనకర్రని ఇలా అన్నప్పుడు ఏమవుతుందంటే ఆ గాలి అటువైపు ఇటువైపు వ్యాపించినటువంటి గాలికి మధ్యలో విసనకర్ర ఉంది కనుక ఆ గాలి గట్టిగా మనకు తగులుతుంది. అంతే, గాలిని నెడుతున్నాం విసనకర్రతోటి, కానీ విసనకర్ర నుంచి గాలి పుడుతుంది అనుకుంటే మీ భ్రమ. ఫ్యాన్ నుంచి గాలి పుడుతుందని అంటే మీ భ్రమ. గాలి ఉండేది ఎక్కడ? అంతటా ఉంది. నిజంగా అసలు ఈ లోకంలో గాలి లేదనుకున్నప్పుడు ఫ్యాన్ తోటి చేయమనండి, అర్థమవుతుందా మీకు? కాబట్టి ప్రాణం కూడా కదిలే శక్తి ఉన్నటువంటిది ప్రాణం కనుక లోపలికి ప్రాణం వెళుతుంది, పంచక్రియలుగా మారుతుంది, క్రియాశక్తిని పుట్టిస్తుంది, అన్ని క్రియల్ని చేస్తుంది, మళ్ళీ బయటికి వెళ్ళిపోతుంది. వచ్చి వెళ్ళిపోయే గాలిని నేను అనుకుంటానా? కాదు. దేహం ప్రాణం ఇంద్రియాని నేను కాను, మరి ఇంక నేనెవరు? చలాం బుద్ధిం, ఇక్కడ క్షణిక విజ్ఞానం, ఈ కదిలేటువంటి బుద్ధి నేనా? ఈ క్షణం ఒకటి వస్తుంది, మళ్ళీ ఇది మర్చిపోయి ఇంకోటి తెచ్చుకున్నాను ఇంకోటి వస్తుంది. నిరంతరం కదిలిపోయేటువంటి ఆ ఆలోచన స్రవంతి ఏదైతే ఉందో, ఈ ఆలోచనలు ఏవైతే నిరంతరం కదిలిపోతున్నాయో, ఒకటి తర్వాత ఒకటి కదిలిపోతున్నాయి కదా, ఈ కదిలిపోయేటువంటి ఆలోచనలు ఒకసారి గుర్తించండి. ఏది స్థిరంగా లేదు కదా, ఆలోచనలన్నీ కదిలిపోతున్నాయి. ఇప్పుడు కుండ వచ్చింది వెళ్ళిపోయింది, ఆవు వచ్చింది వెళ్ళిపోయింది, ఏనుగు వచ్చింది వెళ్ళిపోయింది, పలక వచ్చింది వెళ్ళిపోయింది, 10 రూపాయలు వచ్చింది వెళ్ళిపోయింది. గమనించండి, ఈ వచ్చి వెళ్ళిపోయినటువంటి ఆలోచనల్ని చూసిన వాడెవడు? నేను వచ్చి వెళ్ళిపోతున్నానా? చెప్పండి, కొండతో పాటు నేను వెళ్ళిపోయి మళ్ళీ ఆవుతో పాటు వెళ్ళిపోతున్నానా? లేదు, నేను ఉంటున్నాను, ఇవన్నీ వెళ్ళిపోతున్నాయి. గమనించండి, అంతేగాని ఇక్కడ లోపల ఏం జరుగుతుంది? కొండ అనే ఆలోచన వచ్చింది. ఇప్పుడు నేను పుట్టాను, కొండను చూశాను, కొండ నేను ఇద్దరం పోతున్నాం, మళ్ళీ ఇప్పుడు ఆవు వచ్చింది, ఆవుతో పాటు మళ్ళీ నేను కొత్తగా పుడుతున్నాను, అలా అవుతుందే? చెప్పండి, నేను ఉంటున్నాను, నా యొక్క దృష్టి కోణంలో ఇవన్నీ ఆలోచనలు కదిలిపోతూ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు కదిలిపోయే ఆలోచనలు సత్యమా లేకపోతే నేను సత్యమా? నేను సత్యం, ఇంకోటి కూడా ఆలోచించు. కాబట్టి చలాం బుద్ధిం అంటే కదిలిపోయే ఆలోచనలు నేను కాను, నేనుగా ఉన్నాను చూసారా కదలకుండా, అది నేను అనుకుందాం అనుకోండి, వాడు కూడా నిద్రలో పడిపోతున్నాడు. మేలుకున్నప్పటి నుంచి నిద్ర వరకు ఉంటున్నాడు స్థిరంగా, కానీ నిద్రలో ఏమైపోతున్నాడు? పడిపోతున్నాడు. బాగా చూడండి, అలా పడిపోయినటువంటి వాడు కూడా సత్యం కాదు. మరి సత్యం ఏమిటి? అప్పుడండి వాడు పడిపోతే ఏముందండి, ఇంక నిద్రలో శూన్యం కదండి, ఏమీ లేదు. శూన్యం విదుహు, అర్థమైందే? శూన్యమేమో అనుకుంటారు, నా కాదు. ఎందుకు శూన్యం కాదు? శూన్యము ఏమీ లేదు అనేవాడు ఒకడు ఉన్నాడా లేదా? అక్కడ ఇంటికి వెళ్ళాం, తలుపు కొట్టాం, ఎవరూ లేరండి అన్నాడు ఎవడో, ఎవరూ లేరండి అని లోపల అన్నాడు అనుకోండి, వాడు ఒకడు ఉన్నాడా లేదా? అలాగనే లోపలండి ఆ నిద్రలో అంతా ఏమీ లేదండి, కానీ ఎలా ఉన్నావు? హాయిగా ఉన్నానండి. ఏమీ లేదు అనేవాడు ఒకడున్నాడు, హాయిగా ఉండండి అన్నవాడు ఉన్నాడు. అర్థమైందే? కాబట్టి అక్కడ శూన్యం కాదు, ఏదో ఒకటి ఉంది, అది శూన్యాన్ని గుర్తిస్తుంది. శూన్యం అంటే అర్థం ఏంటి తెలుసా అండి? ఈ ప్రకృతి లేకుండా, ప్రకృతిని గుర్తించేవాడు లేకుండా, లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది నలోకంబకు పెంచీకటి, అది శూన్యం.
కానీ అక్కడితో ఆపేలేదు పోతన. అవ్వల ఏకాకృతిని వెలుగొందు వాడు అన్నాడు ఆయన. కాబట్టి ఇప్పుడు శూన్యం అని అంటే మనం ఎక్కడిదాకా వెళ్ళామంటే అవ్వల ఏకాకృతిని వెలుగొందు వాడి దగ్గరికి వెళ్ళకపోవడం వల్ల శూన్యం దగ్గర ఆగిపోయి ఇంక అంతా శూన్యమేమో అనుకుంటున్నాం. శాస్త్రం ఇంకొక మెట్టు పైకి ఎక్కించి అబ్బాయి శూన్యం కాదు అల్టిమేట్, శూన్యాన్ని గుర్తించేటువంటి అఖండాకార చైతన్యమే. ఇక్కడ ఐదు వాదాలు తీసుకున్నారు, దేహాత్మవాదం, ఇంద్రియాత్మవాదం, ప్రాణాత్మవాదం, బుద్ధి క్షణిక బుద్ధివాదం, క్షణిక విజ్ఞానవాదం, శూన్యవాదం. ఈ క్షణిక విజ్ఞానవాదము శూన్యవాదులు ఎవరంటే బౌద్ధులు, కాబట్టి వాళ్ళిద్దరినీ ఖండించేస్తారు. అయితే ఈ దేహాత్మ భావన ఉందే దేహం ఇంద్రియాలు ప్రాణం అనుకుని బ్రతుకుతుంటాడే వాడెవడంటే చారువాకుడు. వాడి యొక్క విశేషమైనటువంటి వాదన ఏంటంటే చారువాకుడిది, చారువాకః. చారు అని అంటే చాలా ప్రియంగా వాక్యాలు చెప్తాడు. అంటే మనకి ఇష్టం ఏంటండి, దేవుడు లేదురా, దెయ్యం లేదురా, ఏట్రా ఎంత పుట్టిది, ఉదయాన్నే 4 గంటలకు లేచి జపం ధ్యానం పూజలు ఇది హాయిగా పడుకో, శుభ్రంగా సాయంత్రం అయితే రుణం కృత్వా ఘృతం పిబేద్ సురాం పిబేద్, శుభ్రంగా తాగి తిను తందనాలాడు పడుకో లే, నీకేం కావాలో వచ్చి దొమ్మి చేయి శుభ్రంగా, నీకు వాడంటే ఇష్టం లేదు కొట్టే చంపి. ఈ పాపాలు పుణ్యాలు ఇవన్నీ ఏంట్రా. అందుకని ఇక్కడ ఏమంటాడంటే మరణాత్ అన్యః నాస్తి మోక్షో నామ పురుషార్థః. చచ్చిన తర్వాత వీడు మోక్షానికి వెళ్తాడట, మోక్షం పొందుతాడట, లేకపోతే జీవన్ముక్తి పొందుతాడట జ్ఞానం కలిగి కానీ ఏంట్రా ఎన్ని ఒట్టిది. అంతేకాదు నహి కశ్చిత్ ఈశ్వరః కర్త. ఈ కర్త ఈశ్వరుడు అంటున్నారు, అసలు ఏంటిదంతా, ఆత్మ చైతన్యం అంటున్నారు, బింబ బ్రహ్మ చైతన్యం అంటున్నారు, ఏది లేదు, ఇదంతా ఉరికిన యాక్సిడెంటల్ గా వచ్చింది ప్రకృతి. నువ్వు అలా ఊడిపడ్డావు. మనం హోటల్కి వెళ్ళాం, ఓ ప్లేట్ పూరి కావాలని అడిగాను, అది పట్టుకొచ్చి పెట్టాడు. ఎలా చేశారండి అన్నాం, ఏలేదు అలా పైనుంచి ఊడిపడింది అన్నాడు. ఓ పదార్థం మన ముందు కనిపిస్తుందంటే ఇది కార్యము, దీని వెనక కారణం ఉండాలి. కనీసం అంత బుద్ధి కూడా లేకుండా ఉంటే వాడిని ఏమంటాం, వాడిని అసలు మనం అంగీకరిస్తామా? అంత బుద్ధి కూడా ఉపయోగించకుండా వాడు అన్నంగానే ఏమిటో అలా ఊడిపడిపోయిందండి మీకు పట్టుకొచ్చి పెడుతున్నాం పూరి వేడిగా అన్నాడు అనుకోండి, వాడు చెప్పడానికి వాడికి బుద్ధి ఉందో లేదో పక్కన పెట్టండి, అది విని తలకాయ ఊపే అడ్డగాడిది ఏమనాలి మనం. అలాగనే ఈ చారువాకుడు నాస్తికుడు కూడా ఈ లోకం వల్ల ఊడిపడిపోయింది అంతే, దీనికి ఏం కారణం ఏం లేదు అన్నాడంటే వాడిని కూడా మనం అలానే చూడాలి. వాడి మాటలు విని ఒక సమాజం కింద తయారైపోయి దేవుడు లేడు ఉంటే నాకు నిరూపణ చేయండి అని వాగేటువంటి వాడిని మనం ఏం చేయాలి చెప్పండి, ఏం చెప్తాం వాళ్ళని, నాస్తి ఇతి వాదినః, లేడు దేవుడు లేడు ఏమీ లేదు, కాబట్టి నహి కశ్చిత్ ఈశ్వరః కర్త అస్తి, అసలు ఈశ్వరుడు లేడు, అసలు ఈ కారణం లేదు, ఏమీ లేదు, ఉరికినాలు ఊడిపడింది సృష్టి అంతే. ఎందుకు పడిందో పడింది, నువ్వు అందులో ఒక భాగం, నువ్వు పడ్డావు, అనుభవించు, తిను, తిరుగు, తందనాలాడు శుభ్రంగా. బాగుంది, ఒక్క ప్రశ్న వేద్దాం, ఏమయ్యా నువ్వు ఊరికి ఊడిపడ్డావు, ఈ సృష్టి అంతా ఊడిపడింది కదా, నువ్వెందుకు ఒక ఆమెని పెళ్లి చేసుకున్నావు, మీ అమ్మని పెళ్లి చేసుకో అని అడిగాను ఒక నాస్తికుడిని. అందరూ ఊడిపడ్డ వాళ్ళవే, కారణం లేదు ఏమీ లేదు. నువ్వు అంటున్నావు రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ తల్లి తండ్రి మాతృదేవో భవ పితృదేవో అన్నారు కదా, ఎన్ని వల్లకారి శాస్త్రాలు పక్కన పెట్టు, నువ్వు మీ అమ్మని పెళ్లి చేసుకో. ఎందుకు, వాడు ఏం ఎగ్జాంపుల్ ఇచ్చాడంటే ఏ పశువునైనా అడగండి ఎంత హాయిగా ఉందో, ఏ చీమనైనా అడగండి, ఏ కుక్కనైనా అడగండి అని. ఆ కుక్క తన కన్న తల్లి ఏదైతే ఉందో తల్లి కుక్క, ఈ పిల్ల కుక్క ఎదిగిన తర్వాత తల్లి కుక్కతోటే జత కడుతుంది. పక్షులైనా అంతే, దాటికి ఏం ఉండదు. నువ్వు ఏమని పెళ్లి చేసుకో, ఏంటండి ఏమన్నా బుద్ధి ఉందండి మీకు, ఈ విషయంలో బుద్ధిని ఉపయోగిస్తావా, ఈ ఒక్క విషయంలో, మిగతా వాటిల్లో బుద్ధిని ఉపయోగించవా, కాదండి ఇది ఎథిక్స్ అండి. ఎథిక్స్ వల్ల కాడు ఏంట్రా, ఎవడు పెట్టారా ఇది, ఎవడు చెప్పాడు మీ అమ్మాని ఊడిపడ్డావు నువ్వు అంతే, ఊరుకోండి అలా కుదరదండి. అంటే నీకు వీలైన చోట ఆస్తికవాదం, నీకు నచ్చని చోట నీకంటే నువ్వు తప్పించుకోవాలనుకున్నప్పుడు నాస్తికవాదం. ఒక ఆయన ఉండేవాడు, ఆయన శుభ్రంగా సాయంత్రం అయితే లేపేయాలి బాటిల్, ఆయన బాటిల్ వేసేటప్పుడు ఏమిటంటే ఈ సన్యాసులు ఇన్యాసులు వీళ్ళకి బుద్ధి లేని వాళ్ళు, ఈ వేదాంతం, ఈ గురు దేవుడు, గురువులు దెయ్యాలు దేవుళ్ళు ఏంట్రా అని. అంటే వీడికి ఏంటంటే దాన్ని ఖండించకపోతే దీన్ని తాగలేడు,
దీన్ని తాగాలంటే ఏం చేయాలి? దాన్ని ఖండించాలి. నిజానికి ఖండిస్తున్నాడే అంటే లేదు, లోపల మళ్ళీ కానీ తాగడం కోసం ఖండించాలన్నమాట. ఉదయం లేవలేని వాడు సోంబేరు ఉంటాడు అనుకోండి, ఛే 4 గంటలకు లేచి జపాలి, ఏంటి ఊరిగేసింది ఇక్కడ, వీడు లేవలేడు కనుక వీడి అసమర్థ్యాన్ని ఇంకొకడిని ఖండిస్తున్నాడు, చేసేవాడిని ఖండిస్తున్నాడు. అర్థమైందే? కాబట్టి ఇక్కడ కూడా శాస్త్రం ఉంటుంది. వాళ్ళు ఏమంటారు? నహి కశ్చిత్ ఈశ్వర కర్త పరలోక కథా వృధా. చచ్చిన తర్వాత యమలోకానికి వెళ్తావు, లేకపోతే అక్కడికి వెళ్తావు, వైకుంఠానికి వెళ్తావు, నీ పురాణాలు కథలు చెప్తున్నాయి కదా, అన్ని వృధా కథలు, ఏమీ లేవు. నువ్వు చచ్చి కాలి బూడిదైపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తావు, ఏమిటో ఏమన్నా అర్థం పర్థం ఉందా? అంటే వీడు భౌతికవాది, మెటీరియలిస్టిక్ అన్నమాట. వీడికి ఆత్మ చైతన్యం కానీ ఇంకోటి కానీ ఏమి లేదు, ఈ కనిపించే ఈ దేహమే వీడికి పదార్థం అంతే, ఇదే జీవుడు అనుకుంటున్నాడు, ఇదే జీవుడు అనుకుంటున్నాడు. కాబట్టి దేహం, ప్రాణం, ఇంద్రియాని ఈ మూడు కూడా ఒక రకంగా చార్వాక సిద్ధాంతాల్లోకి వస్తుంది. మూడు ఒకటే కదండి, దేహం, ప్రాణం, ఇంద్రియాలన్నీ కలిసే ఉన్నాయి. దీన్నే సత్యమని భావిస్తున్నారు, రే పిచ్చివాడా తీసే. ఎప్పుడైతే దీన్ని సత్యం అనుకుంటున్నామో, స్త్రీ, బాల, అంధ, జడ అంటే ఏమనిపిస్తుందంటే, చూడండి అక్కడ చూడండి ఎంత గొప్పదో. దేహం సత్యం అనుకుంటే ఇది స్త్రీ దేహం, అమ్మో నేను స్త్రీని, వాడు పురుషుడు, ఈ భేదం ఎక్కడొచ్చింది? దేహభ్రాంతి వల్ల. అక్కడ బయట పురుషుని చూసి నేను స్త్రీని అంటుంది, బయట స్త్రీని చూసి వీడు పురుషుడు అంటున్నాడు. అర్థమైందా? బాగా చూడండి, బాలుణ్ణి ఎందుకు బాలుడు అంటున్నాడు? పైన పైన పెద్దవాడిని చూసి, యవ్వనంలో ఉన్నవాడినో లేకపోతే ప్రౌఢ వయసులో ఉన్నవాడినో వృద్ధాప్యంలో ఉన్నవాడిని చూసి నేను బాలుణ్ణి అంటున్నాడు. నేను అంధుణ్ణి, నా కళ్ళు కనిపించట్లేదు. జడుణ్ణి, జడుణ్ణి అంటే అజ్ఞానిని, అది బుద్ధి తాదా, బుద్ధి బుద్ధి ధర్మం అది. నీకు ఫ్రెంచ్ భాష వచ్చా? రాదండి. అంటే ఫ్రెంచ్ అజ్ఞానం ఉంది. ఫ్రెంచ్ అజ్ఞానం దేనికి? బుద్ధికి. కాబట్టి అజ్ఞానం ధర్మం బుద్ధిది, అంధత్వం అనేటువంటి ధర్మం ఇంద్రియానిది, బాల్యం అనేది శరీరం యొక్క దశ, స్త్రీత్వం అనేది దేహం యొక్క లింగభేదమది, అంతేకాని ఆత్మ చైతన్యానిది కాదు. స్త్రీ బాలాంధ జడోపమాస్త్వహమితి భ్రాంతా భృశం వాదినః. భ్రాంతి చెంది నేను స్త్రీని, నేను బాలుణ్ణి, లేకపోతే నేను చాలా తెలివిగలవాణ్ణి, నేను అజ్ఞానిని, లేకపోతే నేను అంధుణ్ణి, అహం మూకః నేను మూగవాణ్ణి, బదిరః చెవిటివాణ్ణి, ఇంద్రియ అధ్యాస, దేహాధ్యాస, అవయవాల అధ్యాస, బుద్ధి అధ్యాస, అన్ని అధ్యాసలు మన మీద వేసుకుని చూస్తున్నాం. వీళ్ళు భ్రాంతాహ, భ్రాంతి చెందున్నారు. భృశం వాదినః, వీళ్ళు మాట్లాడేది కూడా ఏంటి? ఉట్టి అబద్ధాలే. వీళ్ళు మాట్లాడేది కూడా పచ్చి అబద్ధాలు. ఎందుకు? నిత్యంగా ప్రకాశించే ఆత్మ చైతన్యాన్ని పట్టుకుని స్త్రీ పురుషుడు అంటే ఏమవుతుంది అక్కడ? ఇంకోటి, నేను చాలా దుఃఖంలో ఉన్నానండి ఇప్పుడు, నన్ను డిస్టర్బ్ చేయకండి అంటాడు. 2 గంటల తర్వాత మళ్ళీ, ఏమండి మీరు ఎలా ఉన్నారు? అదేంటయా, ఇప్పుడే దుఃఖంలో నన్ను డిస్టర్బ్ చేయొద్దున్నావు, నిన్ను డిస్టర్బ్ చేయదలుచుకోండి. అంటే ఇప్పుడు బాగున్నానండి. 2 గంటల క్రితం దుఃఖంలో ఉన్నాడు, ఇప్పుడు సుఖంగా ఉన్నాడు, ఏది సత్యం చెప్పండి? రెండిట్లో ఏది సత్యం? అర్జున, సుఖ దుఃఖాలనేవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కానీ వచ్చిపోయేవి నీ స్వరూపం కాదు, ఏదైనా సరే. కాబట్టి దేహం కానీ, ఇంద్రియాలు కానీ, ప్రాణం కానీ, మనస్సులో కలిగే అనుభవాలు కానీ, బుద్ధిలో ఉన్నటువంటి అజ్ఞానం కానీ, ఇవన్నీ ఇంద్రియాలు, సూక్ష్మేంద్రియాలు, స్థూలేంద్రియాలు, వెరసి 24 తత్వాల ధర్మాలే కానీ ఆత్మ చైతన్యంది కాదు. మరి అలాగైతేనండి, మరి ఎలాగ అర్థమవుతుంది? ఇక్కడ అంటుంది సురేశ్వరాచార్యుల యొక్క మానసోల్లాస వార్తికం అంటుంది, దేహాదీనాం జడార్థానాం పాషాణవదనాత్మనాం. ఎంత అద్భుతంగా చెప్పారు చూడండి, దేహాదీనాం జడార్థానాం పాషాణవత్ అనాత్మనాం కథం భవేదహం భావః సమావేశం వినేషితుః.
ఎంత ఎక్సలెంట్గా ఉందో చూడండి ఈ శ్లోకం. ఈ శ్లోకానికి ఆయన వార్తికను రాశాడు. ఇది క్రెక్స్ అన్నమాట వార్తికంలో. దేహాదీనాం, దేహము మొదలగు వాటిల్లో, మొదలగంటే ఏంటి, దేహం, ప్రాణం, ఇంద్రియము, బుద్ధి, మనస్సు ఇత్యాదివి ఏమిటివి, జడార్థానాం, జడములే కదా, జడ పదార్థాలే కదా. దేహాదీనాం జడార్థానాం పాషాణవద్ అనాత్మనాం. మీరు నిద్రలోకి వెళ్ళిపోతే, నిద్రపోతే మీరంటే అదే అన్ని మేలుకున్నవాడు పడుకుండిపోతే, ఇదన్నీ ఏంటి, పాషాణ పక్కన ఒక బండరాయి పెట్టారనుకోండి, దానికి దీనికి చిన్న తేడా ఏంటి, అది గాలి పీల్చుకోదు, ఇది గాలి పీల్చు, అంతే తేడా. అది గాలి పీల్చుకోదు, ఇది గాలి పీల్చుకుంటుంది, అంతే తేడా. ఆ ఒక్క క్రియ జరుగుతుంది గాఢ నిద్రలో, అంతేనా. పాషాణవత్, అందుకనే పాషాణమే అనలేదు, పాషాణం వలే అనాత్మనాం. ఇవన్నీ అనాత్మలు. అనాత్మలంటే ఆత్మస్వరూపము కానివి, కల్పితములు, మాయా కల్పితములు. అనాత్మనాం, అయితే అనాత్మ పాషాణం లాంటి అనాత్మల్లో, జడ పదార్థాల్లో కథం భవేద్ అహం భావ. ఒరే, జడమైన దేహాన్ని నేను అని ఎందుకు అనుకుంటున్నావురా, జడమైన ప్రాణం, ఇంద్రియాలు, మనోబుద్ధులు వీటిని నేను అని ఎందుకు అనుకుంటున్నావు, ఎందుకు అని అంటే, ఇక్కడ జరిగింది ఒకటి. బ్రహ్మసూత్ర భాష్యంలో శంకర్లు అంటారు, యుష్మదస్మత్ ప్రత్యయ గోచరయోహో విషయ విషయినోహో తమః ప్రకాశవత్ విరుద్ధ స్వభావయోహో ఇతర ఇతర భావ అనుపపత్తౌ సిద్ధాయాం సుతరాం సత్యాన్వితే మిథినీకృత్య అహం మమ ఇదమితి నైసర్గికోయం లోక వ్యవహార. ఎంత ఎక్సలెంట్గా చెప్తారా, మొత్తం అంత గడబడి అక్కర్లేదు, మీకు ఒక్క మాటలో చెప్తాను. ఏంటనంటే, ఏం లేదు, ఇక్కడ ఉండేది రెండే, ఆత్మ అనాత్మ. ఆత్మ అంటే చైతన్య స్వరూపమైంది, అనాత్మ అంటే కల్పితములు, జడ పదార్థాలు. జడాలన్నీ చేతనంగా కనిపిస్తున్నాయంటే దానికి కారణం ఏంటి, ఆత్మ చైతన్య స్ఫూర్తే కారణం. ఆత్మ చైతన్య స్ఫూర్తితో అదన్నీ చేతనవంతంగా కనిపిస్తుంది. ఎలా, తప్తాయ పిండవత్, ఇనుప బంతి దాన్ని తీసుకుని నిప్పులో పడిస్తే ఆ నిప్పు యొక్క సంయోగం వల్ల నల్లగా ఉన్న బంతి ఎర్రగా ప్రకాశిస్తుంది, చల్లగా ఉండే ఇనుప బంతి, ఇనుప గుణం వేడిగా ఉంది. కాబట్టి ప్రకాశించే ఎర్రనిధనం, ఈ ఉష్ణత్వం రెండు కూడా ఇనపది కాదు, ఇనుప బంతిది కాదు, అది దేనిది, నిప్పుది. కానీ ఎందుకని ఎలా వచ్చిస్తుందంటే దాని యొక్క సంయోగం వల్ల. అలాగనే ఇక్కడ కూడా ఇది కల్పితము. ఇంకోటి, అక్కడ నిప్పు వేరుగా ఉంది, ఇనప బంతి వేరుగా ఉంది, రెండు కాలే కలిసింది. ఇక్కడ అలా అనుకోకండి, దేహం, ఇంద్రియం, ప్రాణం, మనసు, బుద్ధి ఇవన్నీ ఒకటి, ఆత్మ ఒకటి అనుకోకండి. మళ్ళీ అలా ఒకటి అనుకున్నారంటే అనంతం అనలేరు, మళ్ళీ పరిచ్ఛిన్నత్వం వస్తుంది. కాబట్టి దేహేంద్రియ మనోబుద్ధులన్నీ ఏమిటి, కల్పనలు, కేవలం మాయాకల్పన. అందుకనే కదా 24 తత్వాలు ఏమిటిది, చతుర్వింశతి తత్వాలు, మాయాకల్పిత దేశకాల కలన వైచిత్ర్య చిత్రీకృతం. ఇది దేహేంద్రియ మనోబుద్ధులన్నీ కూడా మాయాకల్పన. మాయాకల్పన అయినటువంటి చతుర్వింశతి తత్వాలతో కూడుకున్న ఈ దేహేంద్రియ మనోబుద్ధులన్నీ ఆత్మ చైతన్య సత్తాస్ఫూర్తి చేత ప్రభావితమవుతుంది. బాగా చూడండి, అలాగా ఎగిరింది అనంటే ఏది ఉంటే అలా ఎగురుతుంది, నీరు. నీరుని తీసేసి అలానే ఎగరమనండి, అసలు ఉనికే లేదు. అలాగనే ఈ దేహేంద్రియ మనోబుద్ధులు కూడా ఇలా ఎగురుతున్నాయనంటే చేతనవంతంగా కనిపిస్తున్నట్టు దానికి కారణం ఏంటి, ఆత్మ చైతన్యమే దానికి కారణం. ఆ ఆత్మ చైతన్యం వల్ల జడమైనటువంటివి ఇలా కనిపిస్తున్నాయి. కనిపిస్తే కనిపించని మంచిదే, కానీ ఇక్కడ ఏం జరిగిందనంటే అన్యోన్యస్మిన్ అన్యోన్యాత్మకత మధ్యస్య సత్యాన్వితే మిథిని కృత్య అహం మమ ఇదమితి నైసర్గికోయం లోక వ్యవహార. అనాత్మ జడరూపాలైనటువంటి దేహేంద్రియ మనోబుద్ధుల్లో ఆత్మ చైతన్యం వల్ల ఇవన్నీ ప్రకాశిస్తున్నాయి కదా. ఇక్కడ జరిగిన పెద్ద ఇబ్బంది ఏంటంటే అలా ప్రకాశిస్తే తప్పు కాదు, కానీ అజ్ఞానం అనే దోషం ఒకటి మధ్యలో కలబడి ఆత్మని అనాత్మని కలిపేసి పాలు నీళ్లు కలిపోసినట్లు ఇప్పుడు ఏమనిపిస్తుందంటే శరీరమే నేను, మనస్సే నేను, బుద్ధే నేనని ఆపేసింది అంటారు. నన్ను ఆత్మ చైతన్యంగా ఉండనివ్వక అనాత్మగా నన్ను పడేసి ఇక్కడ లాక్కెళ్ళిపోయింది. దానికి కారణం ఏంటి,
అజ్ఞానం. అజ్ఞానం అని దుప్పట్లో పడుకున్నాం అనమాట. అందుకని అది ఏం చేస్తుంది? అలా చేస్తుంది. కాబట్టి ఇక్కడ మాయాశక్తి విలాస కల్పిత మహా వ్యామోహ సంహారిణే, నాలుగో మూడో లైన్లో అంటున్నారు ఐదో శ్లోకంలో. మరి ఈ మాయాశక్తి చోటి మాయ యొక్క ప్రభావం చేత ఏ రకంగా అయితే దేహేంద్రియ మనోబుద్ధులన్నీ కల్పించబడ్డాయో ఆ మాయాశక్తి యొక్క భాగమే అజ్ఞానం. ఆ అజ్ఞానం చేత లోపల జీవుడు కూడా ఇదంతా సత్యం అనుకుని భ్రమ చెందాడు, వ్యామోహం పొందాడు. 24 తత్వాలు దేని యొక్క శక్తి? మాయాశక్తి వల్ల కల్పితం. కానీ ఇది అలా ఉంటే సరలేదు కదా, పర్లేదు. ఏమైంది? లోపల అజ్ఞానం వల్ల ఈ మాయాకల్పితమైనటువంటి 24 తత్వాలతో కూడుకున్న దేహేంద్రియ మనోబుద్ధుల్ని నేనే అనుకుని భ్రమ పొందడం వల్ల ఈ వ్యామోహం ఏర్పడింది. అలాంటి వ్యామోహాన్ని తొలగించగలిగేటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో, ఎవరైతే ఏ గురుస్వరూపమైతే నాలో కలిగిన ఆ వ్యామోహాన్ని తొలగించి నాకు ఆత్మచైతన్య ప్రకాశాన్ని ప్రసాదిస్తున్నాడో, అట్టి గురు రూపంగా ప్రకాశించే దక్షిణామూర్తికి నా నమస్కారం. తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే. అటువంటి గురు రూపంగా ప్రకాశించే దక్షిణామూర్తికి నా యొక్క నమస్కారం.